బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. విజయవాడ యువతి మిస్సింగ్ కేసులో ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. అంజాద్ అనే వ్యక్తి తనను బెదిరించి తీసుకెళ్లాడని మాచవరం పోలీసులకు తేజస్విని ఫిర్యాదు చేసింది. అంజాద్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కిడ్నాప్ బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నా బిడ్డను ఈరోజు నేను సజీవుల్లో చూస్తున్నానంటే అంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దయ్యనండి. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ఒక అర్జీ మేరకు ఆయన నన్ను చాలా ఎక్కువగా స్పందించి నా యందు న్యాయం చేశారండి. నా పిల్ల సేఫ్గా వచ్చిందండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి కదిలి వచ్చి ఆ సారు ఒక మాట మీద ఈరోజు మా పిల్లని తీసుకొచ్చి మాకు నిలబెట్టారండి. ఇంకొన్ని రోజులు అయితే పిల్ల ఉంటుందో లేదో కూడా మాకు ఇది లేదండి. కాకపోతే ఏంటంటే నాలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు అని చెప్పి సారు కూడా కొంచెం అది ఆ కేసుని అంత ఇదిగా తీసుకొని నా బాధ అనేది తీర్చారండి. నిజంగా ఎంతో రుణపడి ఉంటానండి. ఒక పవన్ కళ్యాణ్ సార్ వల్లే ఇదంతా జరిగిందండి. నేను మరీ ఆ సార్కి నాకు నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. ఒక తల్లి వేదన అనేది ఆ సారే తీర్చారండి, లేకపోతే నా బిడ్డ దొరికేది కాదండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది నా బిడ్డ. ఎంత బాధపడ్డానంటే అది నాకే తెలుసు.